शेरलिंगंपल्ली हैदरनगर डिविजन लो एमएलए अरिकपुड़ी गांधी समक्ष में बीआरएस लो चेरिन तमिल कुटुंबालु मुलुगु नियोजकवर्ग नॉमिनेशन पत्रालनु परिशीलिंचिन एन्निकल रिटर्निंग अधिकारी अंकित मेदक जिल्ला तूफ्रान लो एन्निकल प्रचारंलो पाल्गोन्न बीजेपी एमएलए अभ्यर्थि ईटल राजेंदर काकीनाड जिल्ला जग्गंपेटलो अन्ना क्यांटीन्लो अन्नदान निर्वहिंचिन आंध्र राष्ट्र टीडीपी कार्यदर्शी एसवीएस अप्पलराजु ఈ నెల 14న మంత్రి మహమ్మద్ అలీ మైనారిటీ నాయకుల సమావేశంలో పాల్గొంటున్నారన్న మైనారిటీ నేత ఖుద్దూస్ ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్ డివిజన్ లో హైదరాబాద్ గ్రామంలో గత 60 ఏళ్లుగా స్థిరపడ్డ తమిళనాడు రాష్ట్రానికి చెందిన 50 కుటుంబాలు తేరాస సీనియర్ నాయకులు మురుగన్ ఆద్వర్యంలో కార్పొరేటర్ నార్ని శ్రీనివాస్ ఎమ్మెల్యే గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పనిచేసి తెలంగాణ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సభ్యులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీని నాని శ్రీనివాసరావుని తమిళ మిత్రమండలి సభ్యులందరూ కలిసి సెలవుతో సన్మానించారు मुलुगु नियोजकवर्ग एन्निकल रिटर्निंग अधिकारी कार्यालयंलो एन्निकल साधारण परिशीलकुलु सविल भंसल समक्षंलो एन्निकल रिटर्निंग अधिकारी अंकित असेंब्ली एन्निकल अभ्यर्थुल नॉमिनेशन पत्रालनु परिशीलिंचारु पलु सूचनलु चेशारु మెదక్ జిల్లా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తుఫ్రాన్ మండలంలో జోరుగా ప్రచారం నిర్వహించారు ధరణి తెచ్చి మా భూములపై హక్కులు లేకుండా చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈటల అన్నారు అధికార పార్టీ నాయకులు బ్రోకర్ గా మారారని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను దరిద్రుల నుండి దూరం చేశారని ఆయన మండిపడ్డారు కంపూర్ ఆడబిడ్డలకు మా అన్నలందరికీ పేరుపేరున నమస్కారం ఒకసారి మనిషిని పోగొట్టుకొని దుఃఖంతో ఇంటికి వస్తది ఒక్కొక్కసారి బతికించుకొని అప్పులతో ఇంటికి వస్తది भारतीय जनता पार्टी रेप केन्द्र प्रभु अंदर तो पद लक्षल रूपये विव वैद्यम रूप खर्च लेकिन पेद इंका उंटे कूर्यता पद्धति इवा केसीआर बंदे केसीआर पार्टी ओडगड़ते मन विमुक्ति काबट्टी आ बाध्यता मन तो आशीर्वदी तपक आ कार्यक्रम नेरवे मट इतू से जय तेलंगाना जय तेलंगाना भारत माता की भारत माता की కాకినాడ జిల్లా జగంపేటలో ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆదేశాలతో నిర్వహిస్తున్న ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ లో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మండల టీడీపీ అధ్యక్షులు మారిసెట్టి భద్రం ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకులు జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ నాయకత్వంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా అన్నా క్యాంటీన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ ని మరి ఆ పథకాన్ని రద్దు చేసి
पेदवा नोट मट्टी कटोर मैं अनपड़ी जग्गंपेट निजर्ग मरी ज्योत नेहरू गार ज्योति नवीन गार आध्र्यो मरी पद ने कल नीचे मैं प्रती सोमवार अन्न कैंटीन बैठी इकड़के विविध ग्रामल पेदवा मरी भोजना जरूत पद मसाल जो इध निरंतर मरी इकड़े पार्टी अभिमु श्रेय भरास वार्थू मरी वी एम कैंटीन पड़ता पुरा संबंधी एदे बोजना चक्कर पटेर मैं अलागे अंदर मुझकोचि पड़ता आईनी सदर्भंग अभिनंदा मैं राबो रोज नेहरू गार गेल चंद्रबाबुना मुख्यमंत्री अवट मैं अन्ना कैंटीन राष्ट्रमंत पेदवा अन्न बेटेवीं आकल तीर्चे पैस्थिंद राबोता हनमकुंड टीआरएस पार्टी कार्यालय में पद्नालुगुन निर्वहिंचे मैनटिल मुख्य नेतल कार्यकर्तल समावेशानिकि मंत्री मोहम्मद अली मुख्य अतिथिगा हाजरवुतुन्नट्लु मैनटि नेता खुद्दूस तेलिपारु। हनमकुंड बालसमुद्रंलोनि टीआरएस पार्टी कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन मात्लाडारु। కాబట్టి దయచేసి డెవలప్‌మెంట్ పరంగా మాట్లాడితే మీకు మాట్లాడే హక్కు లేదు, ఎందుకంటే ఏం డెవలప్‌మెంట్ ఉందో గూగుల్ లో కొడితే ప్రతి ఒక్క మనిషికి దొరికిపోతది। ఇవాల తెలంగాణ అన్ని రాష్ట్రాలలోకెల్లా అత్యధిక డెవలప్డ్ అత్యధిక క్యాపిటా అత్యధిక జీడిపి తో టాప్ లెవెల్ నడుస్తుంది। ఇకపోతే ఇవి విషయాలు నాయని రాజేంద్ర రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడాల్సిన పాయింట్ ఒకటి కూడా మాట్లాడలేదు। అండ్ రోడ్ల మీద గొడవలు పడితే కాంప్రమైజ్ అప్పుడు మాట్లాడగా మాట్లాడారు। కాబట్టి మరి అలాంటి ప్రత్యర్థిని అలాంటి అభ్యర్థిని మనం ఎమ్మెల్యే గారు మనం ఒకవేళ ఎవరైనా వాళ్ళ తరపున వాళ్ళు ఉన్నా కూడా పిల్లలు నేను ఒకటే అనుకుంటా పార్టీ యువత ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ యువతనో లేకపోతే కాంగ్రెస్ యువతనో కాదు। ఒకటే ఒక విషయం చెప్తున్నా అందరికి ఇలా విభజించి పాలించి లేక గోడ మీద పిల్లల్లాగా ఉండి అవకాశం దొరకంగానే ఇట్టు లేదంటే అడ్డు దునికే వాళ్ళు ఒకవేళ అతనికి నిజంగా ప్రూవ్ చేయండి నేను మీతో పాటు వస్తు నిలబడతా। ప్రూవ్ చేయలేకపోతే నేను ఒక అసమర్థుణ్ణి నాకు నాలుక ఉంది కాబట్టి ఏది పడతాది మాట్లాడుతున్నా నా కాంటెక్స్ట్ బేస్ మాట్లాడడం రాదు। నేను రాజకీయాలకు పనికి రాను యువత యొక్క భవిష్యత్తు నా జీవితంలో నేను బరబాటు చేయలేనని అనుకొని మీ రాజకీయాలను తప్పు కూడా మంచిది। థాంక్యూ వెరీ మచ్ పటాంజేరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ 112వ డివిజన్ అధ్యక్షుడు నర్సింగౌడ్ ఆధ్వర్యంలో ఇన్నిటి ప్రచారం నిర్వహించారు। పలు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు। అనంతరం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తనకు పటాంజేరు నియోజకవర్గం నుండి అవకాశం ఇచ్చారని తనను గెలిపించాలని కోరారు। అమ్మ సరస్వతి దేవి ఉంది అక్కడ ఉండ ఎన్నేదేమో దానికి 10 లక్షల కట్టేయచ్చు ఇల్లు ఆ రూమ్ 10 లక్షల్లో తయారైపోతది। అవి జయరమ్మ వాళ్ళు పార్కుల్లో విడ పార్కులన్నీ కబ్జాలు అయిపోతున్నాయి। ఇయాల చిన్న పిల్లలు ఆడుకోవాలంటే పార్కులు లేవు। అమ్మ మీరు నన్ను గెలిపియండి అంటే అమ్మడిపోయారమ్మ బీఆర్ఎస్ పార్టీకి। కాంగ్రెస్ పార్టీ ఇయాల పాకిస్తాన్లో పార్టీ అది పార్మీర్ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉంటారు పాకిస్తాన్ను పొగుడుతారు చైనా దేశాన్ని పొగుడుతారు బంగ్లాదేశ్ను పొగుడుతారు। అమ్మ ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాం। అమ్మ మీరు ఇయాల రామచంద్రపూర్లో ఉంటున్నారు పెరుగుతున్నా మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నామ్మా నేను ఇయాల మీ దగ్గరికి వచ్చినమ్మా మీరు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అవుతా మీరు ఓట్లేయకపోతే నేను రెడ్డి అని కట్టించి దాన్ని కొన్ని కావాలన్న నిజాయితీగా ఇయాల భారతదేశంలో భారతదేశం కొరకు పోరాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలన్న మీరు ఒక్కసారి బాగా ఆలోచించండి అమ్మ ఈ పార్టీ మన పార్టీ ఇయాల రైస్ అమ్మ బియ్యము మీకు। కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు జరగని మహాశక్తి యాగం ఏర్పాటు రేపటి నుంచి నెల రోజుల పాటు జరుగుతుందని ఒకే చోట 12 నుంచి 15 వేల మంది మహిళలు కుంకుమ పూజ బగలాముఖి అమ్మవారి అనుష్ఠానం భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదని అతిరుద్ర యాగం మహా నక్షత్ర శాంతి కూడా జరుగుతుందని తెలిపారు। బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయిన వాళ్ళు ఇలా పోతే ఇంకో దానికో వ్యాపారానికో వెళుతూ వెళుతూ హార్ట్ అటాక్ సడన్ బ్లోట్ అయిపోయి ఒక్కసారి చనిపోయిన వాళ్ళు ఉన్నారు। బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలా। మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లపూర్ గ్రామంలో సర్వే నంబర్ 47 నుంచి 87 వరకు ఇనాం భూములను అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారంటూ రైతులు రోడ్డుపై వంటా వార్పు చేస్తూ ధర్నా నిర్వహించారు। గత 25 సంవత్సరాల నుంచి సంగారెడ్డి కలెక్టర్ నుంచి నేటి మెదక్ కలెక్టరేట్ వరకు ఈ భూమి గురించి తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదని రైతులు ఆరోపించారు। ఆడి ఓ 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
ఇనాం దసాగర్ద ఇచ్చినప్పటి నుంచి మా తాత ఇక్కడనే ఇక్కడనే ఉన్నాడు, సికింద్రాపూర్ ఊర్లోనే ఉన్నాడు. అప్పటి నుంచి పట్టా పాస్బుక్ల కోసం మెదక్కి సంగారెడ్డికి, ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, ప్రతి ఒక్క దగ్గరికి తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆసాములు, మన కాజా కార్యాలయం దీన్ని ఇస్తాని ఆసాములు మొత్తం ఉన్నారు. వీళ్ళు 105 ఎకరాల వాళ్ళకి ఇస్తా వస్తే మొత్తం 115 ఎకరాలు ఆల్రెడీ అమ్మిరు వాళ్ళు. అమ్మిన తర్వాత శివకుమార్ గౌడ్ గారు అనే పానీల గిట ఒక్క పానీల గిట పేరు ఎక్కించడం జరగలేదు. ఆ శివకుమార్ గౌడ్ గారు ఎట్లా చెప్తే అట్లా వినేసి ఈ రోజు వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి ఇంతమంది ఆసాముల గొంతులు కోసిన ఈ ప్రభుత్వం డౌన్ 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 ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ ఈదుల నాగులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ముఖ్య రమేష్ ఆధ్వర్యంలో పెద్దకృష్ణ, చీర సత్యనారాయణ, పెద్దాపురం భాస్కర్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పటాన్చెరు గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం తథ్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈసారి ఓడిపోవడం ఖాయమని అన్నారు. రజిత, శ్యామల్, శ్రీనివాస్, ముఖ్య రమేష్, ముఖ్య రాజేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకు రావాలి ఊపిస్తుంది. మన 6 పథకాలు గ్యారంటీ పథకాలు సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ 6 పథకాలు మన గురించి అమలు చేసారు. మనం గరీబ్ వెనుకకు పడుతున్నామంటని మహిళలకు, మళ్ళా వృద్ధులకు 4000, మహిళలకు 2500, గ్యాసు 500, కరెంటు ఫ్రీ ఇస్తుంది 200 యూనిట్ల కాడికి. మనం కాంటసినానం గెలిపిస్తాం, ఓటు చేతి గుర్తుకే మనం ఓటేద్దాం. ఈదుల నాగులపల్లి నుంచి భారీ మెజారిటీతో ఇవాళ ర్యాలీ చేసినాము, రేపు ఇంకా ఫుల్ వన్ సైడ్ చేసి. శ్రీ సత్యసాయి సేవా సంస్థల తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు జిల్లాలో 15 చోట్ల జరిగిన సత్యసాయి ప్రపంచవ్యాప్త అఖండ భజన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రంగంపేట మండలంలో కోటపాడు, రంగంపేట, ఈలకొలను, ముకుందవరం గ్రామాల్లో నిర్వహించిన అఖండ భజన కార్యక్రమాలను ఆయన సందర్శించారు. రంగంపేట సత్యసాయి సమాజ సేవా కేంద్రంలో సత్యప్రసాద్ రైస్ మిల్ అధినేత్రి కూచర్లపాటి సుభద్ర జ్యోతి ప్రజ్వలన చేసి భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి సేవలు, జిల్లా ఇన్ఛార్జ్ తిక్కిశెట్టి గోవిందరాజులు, జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త ఎల్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం వీరంగూడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు ఆదేలి రవీందర్ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు, బీజేపీ నాయకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. దీపావళి సందర్భంగా ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు, బీజేపీ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి మరియు పటాన్చెరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ గారికి అందరు కూడా పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కనీసం పరిస్థితులకు చెప్తూ ఉంటారు. మరి అలాంటి కనీసం అంబేద్కర్ ఫోటో కూడా పార్లమెంట్లో పెట్టలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అంబేద్కర్ గారికి మరి సమాధి ఇవ్వాలి. ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా అంబేద్కర్ గారి గురించి ఖచ్చితంగా ఈ పొడంచెరు నియోజకవర్గంలో ప్రజలందరి ఆశీస్సులతో ఈ యొక్క నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేసి, కాషాయం జెండా ఎగురవేసి దీపావళి సందర్భంగా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ఆదరించి గెలిపించాలని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరొకసారి బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు కాలనీలు, ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని మండిపడ్డారు. రాజేంద్రనగర్ లో భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ డివిజన్, మాణిక్యమ్మ కాలనీ, బుద్వేల్ గ్రామం,
రాజనగర్ గ్రామం అనేక ప్రాంతం నరేంద్ర మోడీ గారు సహకారం ఇచ్చారు. మళ్ళీ ఏ రకంగా అయితే ఉచితంగా 5 కిలో 6 కిలో రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉందో, ఇలా అనేక విషయాలు నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలను కూడా వారు గుర్తు చేస్తూ ఇదో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మోసం చేసిందని. మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ గారు మరి ఈనాడు కూడా కళాశ ప్రభుత్వ కళాశాల అని ఉంటుంది, అంటే రాజనగర్ ప్రజలకు వచ్చింది తీసుకుపోయి శంషాబాద్ ప్రజలకు పెడతా ఉన్నారు. అక్కడ పెట్టింది కూడా పూర్తిగా వాళ్ళది కాదు, కొని అక్కడ భవన నిర్మాణం జరగదు. ఏ విధంగానైనా ప్రతి ఎన్నికల్లో కూడా ప్రకాష్ గౌడ్ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని ప్రజలు స్పష్టంగా ఈరోజు హెల్త్ మినిస్టర్ మళ్ళీ ఈనాడు హెల్త్ మినిస్టర్తో కానీ లేదా ఇతర మంత్రులతో కానీ లేకపోతే ముఖ్యమంత్రితో కానీ ఈనాడు తను వినిపించుకుంది లేదు, చట్టసభలో మాట్లాడింది లేదు, ప్రజలు స్పష్టంగా ఉన్నారు వాటిపై. ఈరోజు ఒక ఇల్లిటరేట్ అనొచ్చు లేదా అన్ఫిట్ ఎమ్మెల్యేని మేము గెలిపించుకున్నాము, దానివల్ల మాకు మోసం జరిగింది. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం నేలపోగుల గ్రామం నుంచి వివిధ పార్టీల కార్యకర్తలు సర్పంచ్ దూసరి గణపతి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ గుడివంశధరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ గణపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి కార్యకర్తలకు కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారని తెలిపారు. ఇక్కడికి వచ్చి విచ్చేసిన నేలపోగుల గ్రామం నుంచి విచ్చేసిన బీడ బుడిగ జంగాల గారికి అలాగే ఇతర నాయకులకు ఇతర కార్యకర్తలు అందరికి కూడా మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా కూడా కడియం శ్రీహరి గారిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రకటించారో ఈ నిజం కూడా ఏకగ్రీవంగా మేము టీఆర్ఎస్ పార్టీకే మన కడియం శ్రీహరి సార్కే ఓటేస్తానన్న ఉద్దేశంతో మీరందరూ కూడా గణపతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న నేలపోగుల నాయకులు అందరి ఆధ్వర్యంలో మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చి కనువు కప్పినందుకు మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మన నాయకుడు కడియం శ్రీహరి గారు మిమ్మల్ని అందరూ కూడా కాపాడుకుంటారు. ఆ బాధ్యత ఇక్కడ ఉన్న నేలపోగుల గ్రామస్థాయి నాయకులది, మీ సర్పంచ్ గారిది, నాది, మండల స్థాయి నాయకులందరిదని మీ అందరు కూడా చెప్పుకుంటూ తప్పకుండా మిమ్మల్ని అందరూ కూడా కాపాడుకుంటాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అమీన్పూర్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ మాట్లాడుతూ బీరంగూడ మండే మార్కెట్ నుంచి పాదయాత్ర చేశామని, పటాన్ చెరులో మళ్లీ ముచ్చటగా మూడోసారి టీఆర్ఎస్ జెండా ఎగడం ఖాయమని, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి భారీ మెజార్తో గెలుస్తారని తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న 11వ తారీఖు రోజున అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మండే మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున భారీ పాదయాత్ర ర్యాలీ దిశగా సాగిన కార్యక్రమానికి అమీన్పూర్ నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన కాలనీవాసులకు, గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మున్ముందు కూడా ఏ కార్యక్రమాలు చేపట్టినా మీ సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటూ, అందరికి కూడా నిన్న విచ్చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి, అమ్మలకు, అక్కలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్న జరిగిన ర్యాలీ చూస్తుంటే ముచ్చటగా మూడోసారి కూడా మహిపాల్రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టే విధంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా మహిపాల్రెడ్డి గారిని మూడోసారి కూడా ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. భువనగిరి పట్టణంలోని విశ్వకర్మ మనుమయ్య సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని అత్యధిక మేజర్తో గెలిపించాలని వారి కూతురు కీర్తిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ తంగెలపల్లి రవికుమార్, మహంకాళి సురేష్, మనుమయ్య సంఘ అధ్యక్షుడు కొల్లోజి వెంకటాచారి, సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ ఉపేంద్రాచారి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు మీరు మీ సొంత నిధులతో ఇంత బిల్డింగ్ కట్టించుకున్నారు, మీ కృషి, మీ పట్టుదల అన్ని కనిపిస్తున్నాయి. మీరందరు కూడా ఒక మాట మీద ఉంటారు, ఒక కుటుంబ సభ్యుల్లాగా ముందుకెళ్తారని తెలుసు. వాళ్ళు పాస్ చేసే ప్రొసీడింగ్స్ అయితే జరుగుతాయని నేను అనుకోవట్లేదు, బికాస్ ప్రతి ఒక్కరికి చేతిలో పేపర్ పెడుతున్నారు తప్పితే చెక్స్ వచ్చిన తర్వాత మీ అందరికి ఎప్పుడు కూడా మేము అసిస్టెన్స్ లో ఉంటాము. మీకు ఏం కావాలన్నా, ఏ అవసరం ఉన్నా మీకు, మేము పనిచేసే వాళ్ళం, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మమ్మల్ని అలా అనుకునే మీ ఓటు మాకు వేయండి. థ్యాంక్ యూ. కీర్తిరెడ్డి గారికి మా ఇష్టమైన మండేశ్వరం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మేము గతంలో కూడా ఒక పార్టీకి మద్దతు ఇచ్చినాము,
అయితే ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే ఇవాళ కూడా సస్పెషన్ ఉన్నప్పుడు కూడా మా తమ్ముడు కొడు సోదరుడు కరెంట్ కూడా చనిపోయాడు. చనిపోతే మన ఇంకేషి గారు కోరిక వెంకటేశ్వర స్థానం మలక్పేటలో కాంగ్రెస్ గెలుపు సాధ్యమని అభ్యర్థి షేక్ అక్బర్ అన్నారు. అక్బర్బాగ్ డివిజన్ లోని ఎల్లకల ప్రచారం నిర్వహించారు. పాతబస్తీలోని ఎంఐఎం కు భయంతో మాత్రమే ఓట్లు వేస్తున్నారని అన్నారు. మలక్పేటలో ఎంఐఎం కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ దగ్గర జీత్ కే 100% ఆనాబ్లకి మేరే ఊపర్ జో భరోసా కరే ఇన్షా అల్లాహ్ తాలా భరోసా నిభావంగా ఔర్ మేరా జిస్ దిన్ నామ్ అనౌన్స్మెంట్ హువా ఉస్ దిన్ సే ఉన్ లోగోన్ కో హైబత్ శురూ హో గయా ఔర్ జహాన్ పే భీ హమ్ ప్రచార్ కర్నా జా రే రోక్ లగానే కీ కోషిష్ కరే ఉన్నా హమ్ డర్నే వాలే నహీ హై ఇన్షా అల్లాహ్ తాలా అవామ్ జో హై నా హమారే సాథ్ హై కాంగ్రెస్ కా సాథ్ హై కాంగ్రెస్ జో హై నా అవామ్ కే సాథ్ హై ఆల్వేస్ సో ఇస్ బార్ కోయి భీ బందా హమారే డరానే కీ కోషిష్ కర్తా ఇన్షా అల్లాహ్ తాలా 100% ఉన్ పే యాక్షన్ రహేగా లీగల్ యాక్షన్ 100% లే లేతే పోలీస్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ 100% భరోసా హై ఉన్ లోగోన్ పే యాక్షన్ లే లేతే ఔర్ మా దగ్గర ఇంతకుముందు నమాజ్ అంటే నమాజ్ అనేది అల్లా ఘర్ అంటాం మస్జిద్ జోన అల్లాగా ఘర్ హై కోయి భీ నమాజ్ పడ సక్తారు ఒక్క చేయి పడ్డా కానీ వాళ్ళకి సీవియర్ యాక్షన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటున్నారో ఎంఐఎం అంటే మీ అడ్డ అనుకుంటున్నారేమో తప్ప అడ్డ కాదు ఇది పబ్లిక్ ఇది పబ్లిక్ పబ్లిక్తో ఓటు పెట్టుకున్నా కానీ 100% వాడి విజయం ఉండదు. మీ అంతం స్టార్ట్ అయిపోయినట్టే కాంగ్రెస్ పార్టీ వస్తుంది 100% పబ్లిక్ ఉపయోగపడుతుంది. ఎవరైనా కానీ 100% హెచ్చరిస్తున్నాను ఎంఐఎం ఏజెంట్లకు స్పెషల్గా మీరు బెదిరించాలనుకున్నా ఫోన్లు చేసి పిలిపించుకోవాలనుకున్నా అని మంచి పద్ధతి కాదు గుర్తుపెట్టుకోండి. అందరు ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. మీరు ఎన్ని కబ్జాలు చేసారు ఒక బోర్డు ల్యాండ్ ఎందుకు తీసుకున్నారు ఎంతమందికి గుండాగర్ది చేశారు అంటే ఇల్లీగల్ కేసెస్ పెట్టారు అన్ని 100% మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఏం చేసినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది 100% యాక్షన్ తీసుకుంటాం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ముందు బలం ఉందని మీ ఏజెంట్ ఉన్నారు మీరు యాక్షన్లు మా కార్యకర్తల మీద మీరు ఇన్ కేసు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కానీ మా ప్రభుత్వం వచ్చినమ్మటే ఇమీడియట్గా మీ మీద స్టాండర్డ్ యాక్షన్ తీసుకుంటుంది. నేను ప్రజల మనిషిని ప్రజల గురించి వచ్చినాను ఇప్పుడే కాదు నా జీవితం ఉన్నంత వరకు మలక్పేట ప్రజల గురించి నేను పనిచేస్తాను. 100% వాళ్ళకి వాళ్ళ మీద ఒక్క చేయి పడితే విజయం సాధిస్తుంది ఆ భయం మీకు పడ్డది ఏర్పడ్డది భయం ఉండాల్సిందే మీకు భయపడాల్సిందే మేము భయపెడతాము. మీరు మిమ్మల్ని భయపెట్టాల్సిన అవసరం లేదు. భయం మీకు స్టార్ట్ అయింది అది అలానే కంటిన్యూ అవుతుంది. ప్రజలు మాతో పాటు ఉన్నారు ఎవరు భయపడలేరు. ఎవరైనా ఎనీ టైం ఎక్కడ యాక్షన్ జరిగినా కానీ పోలీసు వాళ్ళకి మా విజ్ఞప్తి 100% ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. చాలా మంచి రెస్పాండ్ అవుతున్నారు. ఈసీ కూడా మేము కాంప్లైంట్స్ ఇస్తున్నాం ఎందుకంటే వీళ్ళు ప్రతి ఏరియాలో కబ్జాలు పెట్టరు. 500 గజాలు కాదు 50 గజాలు కూడా వదిలిపెడతలేరు. ఇల్లు కడితే పైసలు వసూలు చేసుడు కరెంటు బిల్లు పెడితే పైసలు వసూలు పెడతాడు నల్ల కనెక్షన్ ఇస్తే పైసలు వసూలు ప్రతి దగ్గర పైసలు మొత్తం వసూలు దందా ఒక దందా బంద్ కన్నాయి బస్ ఇన్షా అల్లాహ్ తాలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనే వాళ్ళే అవామకు ఖిద్మత్ కన్నా కాస్త మౌకా మిల్లేగా ముజే ఇన్షా అల్లాహ్. జనకామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి మహిళతో మాట్లాడుతున్నానని వారి కష్టాలు తెలుసుకుంటానని ఎమ్మెల్యే అయిన వెంటనే వారికి అన్ని విధాల ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. కేసీఆర్ పథకాల గురించి ముందు చెప్తూనే వాళ్ళకు వచ్చే పింఛన్ కావచ్చు వాళ్ళకు వచ్చిన సీఎంఆర్ఎఫ్ కావచ్చు వాళ్ళకు వచ్చిన ఇతర ఏదైతే ఇబ్బందులు ఇంతకుముందు పడారో 10 సంవత్సరంలో ఇప్పుడు వాటి తీర్చిన వాటిని చెప్పారు. ఇంకా వాళ్ళు కొద్దిగా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇల్లు కావాలి మా గృహలక్ష్మి కింద ఇప్పటికే ఇచ్చినట కానీ ఎలక్షన్ కమిషన్ వల్ల రద్దయిందని చెప్పి రద్దు కాలేదమ్మా అది వచ్చే ఎన్నికల్లో ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వస్తుందని చెప్పి చెప్పినాం. కొంత పేదరికం అనేది ఖచ్చితంగా ఉన్నది దాన్ని ఇలా కొంతమందికి జాగా ఉన్నది వాళ్ళకి అర్జెంటుగా మనం గృహలక్ష్మి కింద ఇచ్చుకోవచ్చు. జాగా కానీ లేకపోతే ఇల్లు కానీ లేని వాళ్ళకి మాత్రం మనం 2 బెడ్రూమ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జనగామ పట్టణం ఇంకా బాగా కావాల్సిన అవసరం ఉన్నది. జనగామ ఇప్పటికే మంచిగా అయింది ఇంకా బాగా కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడున్న ప్రజలు అనేక మంది ఇక్కడికి వచ్చి అలా సెటిల్ అవుతున్నారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాలు కానీ మండలాలకు వెళ్ళి అనేది తెలుస్తుంది. లేకపోతే ఊరికే పైనుంచి వెళ్ళి గాలి మాటలు చెప్తే మస్తమని చెప్పవచ్చు అది చేస్తారు. నాకు నమ్మకం ఉన్నది నేను ఇక్కడ వాళ్ళు చేసేదే నేను చెప్తున్నా. వాళ్ళకు పింఛన్లు కొంతమంది రావట్లేదు అంటే వాళ్ళు ఎటువంటి పింఛన్ అంటే ఇంట్లో ఒకరికి వస్తుంది అంటే రెండోది రాదమ్మా అని చెప్తున్నాం. లేక గ్యాస్ ఇవాళ దరిదాపుగా 400 రూపాయలకే కేసీఆర్ గారు ఇస్తున్న విషయాలు మేము వాళ్ళందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. నేను ఇవాళ ఒకటే రోజు వస్తున్నా ఆ తర్వాత చేసేది కూడా ఇక్కడున్న నాయకులే వాళ్ళే ప్రచారం ఇంతకుముందే చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన రెస్పాన్స్ అనేది ఉన్నది. ఖచ్చితంగా కేసీఆర్ గారిని 3వ సారి ముఖ్యమంత్రి చేస్తారు. అందులో భాగంగానే నాకు కూడా ఎమ్మెల్యేగా పూర్తి సంపూర్ణమైన మెజార్టీ ఇస్తారనే విశ్వాసం నాకు. వాళ్ళ
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పలు కాలనీలో ముద్రాస్ సామాజిక వర్గం వారితో బీఎస్పీ పటాన్చెరు ఎమ్మెల్యే క్యాండిడేట్ నీలం మధు ముద్రాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు బీఆర్ఎస్ పార్టీలో అవమానం జరిగినందున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ కూడా నాకు మోసం చేసిందని, దయచేసి ఏనుగు గుర్తు మీద ఓటు వేయాలని కోరారు. అమీన్పూర్ మండలం జానకంపేట చెందిన వార్డు మెంబర్ సుధాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు కిషోర్ ఆధ్వర్యంలో 40 మంది బీఎస్పీ పార్టీలో చేరారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల మార్కెట్ లో షాప్ షాప్ కు వెళ్తూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్తో గెలిపించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. షేర్లింగంపల్లి హైదర్నగర్ డివిజన్ లో ఎమ్మెల్యే అరికపుడి గాంధీ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన తమిళ కుటుంబాలు. ములుగు నియోజకవర్గ నామినేషన్ పత్రాలను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంకిత్. మెదక్ జిల్లా తూఫ్రాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అన్నా క్యాంటీన్లో అన్నదానం నిర్వహించిన ఆంధ్ర రాష్ట టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు. ఈ నెల 14న మంత్రి మహమ్మద్ అలీ మైనార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటున్నారన్న మైనార్టీ నేత ఖుద్దూస్. ఇవి ప్రవర్తన అప్డేట్స్. మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.